నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు వెంకట సుబ్బారావు. వెంకట సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు దేశంలో చూస్తూ ఉంటున్నారు కదా, డైలీ టీవీలో చూపిస్తున్నారు ఈ కరోనా వ్యాప్తి గురించి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్తలు అంటే ఏమన్నా, బయటికి వెళ్ళి శుభ్రంగా చేతులు కడుక్కుంటాం, భోజనం ముందు వాష్ చేసుకుంటాం, అటువంటి చర్యలు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మరి ప్రభుత్వం ఈ 15 రోజులు బయటికి రాకూడదు అంటున్నారు. ఈ 15 రోజులు మరి మాకైతే గడవట్లేదు అని చాలా కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అడుగుతున్నారు. మరి ఎట్లాంటి సహాయం చేస్తే ఈ 15 రోజులు మీకు గడుస్తుంది అని అనుకుంటున్నారు? ఎట్లాంటి సహాయం అంటే, ఆర్థిక సహాయం బాగా చేయాలి. ఎందుకంటే అందరూ రెంట్లో వాటిలో ఉండి వేరే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు. ఇదే ఊరండి? మాది బేసిక్గా అయితే గుడివాడ దగ్గర కనిమెర్ల గ్రామం. గవర్నమెంట్ సహాయం అంటే, ఈ 15 రోజుల వరకు అయితే మాత్రం కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబం అనేదానికి 5,000 రూపాయలు కంపల్సరీ గవర్నమెంట్ సహాయం చేయాలి. ఇప్పుడు మరి చాలామంది పనుల్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు, అన్ని షాపులు అవన్నీ మూసేస్తున్నారు, షాపింగ్ మాల్స్ కానీ బట్టల షాపులు కానీ అసలు ఎటువంటి షాపులు తెరిచి ఉండకూడదు అని అంటున్నారు. ఉదయం పూట మాత్రమే ఈ నిత్యావసర వస్తువులకు కావాల్సిన షాప్స్ ఏమైనా తెలిసి ఉంటారు, అది కూడా 9 గంటల వరకే అంటున్నారు. బయటికి వెళ్తేనేమో పోలీసులు కొట్టేస్తున్నారు. సో ఇంకా ఈ మార్పులు మంచివి అని అంటారా? మార్పు అయితే ఇది బాగానే ఉంది, కానీ ఇదే ఆధునికంగా చూసుకుని కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెంచేశారు. ఎంతవరకు చెప్తున్నారండి కేజీ కూరగాయలు? కూరగాయలు మాక్సిమం రైతు బజార్ దగ్గర అయితే అంత నాణ్యత అయితే లేవు, అవి రావట్లేదు, మార్కెటింగ్ లేదు కాబట్టి 40 రూపాయలు 50 రూపాయలు కేజీ చెప్తున్నారు, మాక్సిమం ఉంది. రీసెంట్గా హైదరాబాద్ లో 150 రూపాయలు అని కూడా చెప్తున్నారు. అయితే ఉండొచ్చు, మనది మనకి ఎలా ఉంది ప్రస్తుతం. ఓకే, ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందితే బాగుంటుందండి? సహాయం అంటే ఉంది, ఇప్పుడు మనం కట్టుకున్న ఈఎంఐలు కానీ ముందు ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు డ్వాక్రా రుణాలు ఉన్నాయి, అవి టైం టు టైం కట్టాలి. అవి వాటిని గవర్నమెంట్ ఆఫ్ చేసి కొన్ని రోజుల వరకు ఆఫ్ చేయాలంటారు. ఈ దీని టైం బట్టి పెంచాలి, ఈ గడువు ఏమన్నా ఇంకా పెంచడం కుదురుతుందా అండి? పెంచుతారు అని అనుకుంటున్నారా ప్రభుత్వం? ఇప్పుడైతే 14వ తారీఖు వరకు అని చెప్పింది, ఆ తర్వాత ఆ గడువుని ఏమన్నా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఉన్నట్టే ముందు చూసింది చూస్తుంటే ఇది 15 ఆగేదట్టేం కనపడలేదు, ఇంకా పెరిగి ఈ నెల ఆఖరి అవ్వచ్చు, లేదు మే నెలలో కూడా అవ్వచ్చు. బహుశా మే నెలలో చాలా ఉద్రిక్తత ఉంది అని అంటున్నారు. మరి మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాం, ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా కేసులు. దాన్ని బట్టి ఈ ఊర్లో ఎట్లాంటి కేసులు ఏమన్నా ఉన్నాయండి? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఈ ఊరు అంత ప్రస్తుతానికి హ్యాపీ బాగానే ఉంది. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు బయటికి రాకుండా? బయటికి రాకుండా బాగానే జాగ్రత్త తీసుకుంటున్నారు, పర్వాలేదు బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే, మరి మీకు ఆఫీస్లో మీరు ఏం చేస్తుంటారండి? నేను పార్లీ అగ్రోలో మోటా పని చేస్తాను. మోటా పని చేస్తుంటారు. మరి మీకు ఇప్పటి వరకు వచ్చే శాలరీ అంతా సరిపోతుంది, మరి ఇప్పుడు పనులు ఆపేయమని చెప్పారు కదా, మరి ఆపేయమని చెప్పినప్పుడు మరి జీతాలు ఇస్తానని అంటున్నారా? అదే ఇప్పుడు మేము అడిగే సమస్య. ఇప్పుడు ఇప్పుడు ఈ సెలవులో గవర్నమెంట్ ఆపేయటం మన ఆరోగ్యం కోసమైనా, ముందు మన బ్రతుకు తెరువు కావాలి కదా. కావాలి, సగం రోజులు మనవి పెట్టుకున్నా సగం వేతనం అనేది వాళ్ళు ఇవ్వాలి. అలా మాట్లాడాలి గవర్నమెంట్. అసలు ఇస్తానని చెప్పిందా మీకు మీ కంపెనీ? ప్రస్తుతానికి ఏం చెప్పలేదు. ఎన్ని రోజులు అయిందండి పనులు మానేసి? ఇప్పటికి ఈ రోజుకి 8 రోజులు. 8 రోజులు అయింది. అంతకు ముందు వరకు పనులు చేశారు? అయితే అంతకు ముందు వరకు అయితే జీతం వచ్చింది అని అనుకుంటున్నారు? అంత ముందు వస్తాయి, చేసింది కంపల్సరీ ఇస్తారు కదా. ఓకే, ఈ 8 రోజుల నుంచి మాత్రం ఇస్తారో ఇవ్వరో అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే, ఇంకెటువంటి జాగ్రత్తలు పాటించాలని అనుకుంటున్నారు ప్రజలు? జాగ్రత్తలు ఏముందండి, ఇంతకన్నా జాగ్రత్త ఏం చేయలేము. ఓకే, మరి మీరు బయటకు తిరుగుతూ ఉంటారా? తిరుగుతున్నారు? ఉదయం పూట కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ కొనుక్కోవాలంటే 9 ఇంటి వరకు ఛాన్స్ ఇచ్చారు, ఆ 9 ఇంటి లోపే వెళ్తున్నారా? ఇంటికి ఒక మనిషి వెళ్ళి మనకు కావాలని తెలుసుకుని ఇంట్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్స్ అండి. ఏంటండి? మై నేమ్ సత్యనారాయణ. మై నేమ్ సత్యనారాయణ గారు. సో ఇప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది కదా కరోనా గురించి, ఆ వ్యాప్తి అందరికీ చెందకుండా ఉండాలని చెప్పి. సో ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్, స్కూల్స్ మూసేయడం కానీ, ఈ బార్లు క్లోజ్ చేయడం కానీ, మాల్స్ క్లోజ్ చేయడం కానీ, దీనివల్ల ప్రజలకి ఎంత నష్టం జరుగుతుంది లేకపోతే ఎంత లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నష్టం అడితే లాభం జరుగుతుంది, ముందు ప్రాణహాని లేకోకుండా మనం కాపాడుతుంది. ఓకే, ప్రాణంతో ఉంటేనే మనకి జీవితం. మరి దానివల్ల ఈ ఇంకా వీళ్ళు మనుషులు బాగా ఇంకా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ రియల్లీ ఎప్రిషియేటబుల్ కార్యక్రమం అంతా.
మరి ఈ మధ్యలో చాలా న్యూసెస్ లో ఏపీ సీఎం పారాసిటమాల్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పేసి న్యూస్ లో చాలా వస్తుంది, మరి ఇది ఎంత వరకు నిజమని మీరు అనుకుంటున్నారు? ఆయన వ్యూలో ఆయనకి తోచిన ఐడియా ఆయన చెప్పాడు. ఇది అసలు పాజిబుల్ అంటారా? అది అంత అంత ఈజీగా పోదు. ఇది ఇదేంటంటే ఒకరికొకరు అంటువ్యాధి లాంటిది. ఇది అంటువ్యాధి లాంటి అంటే ఎంతమంది కన్నా చుట్టుకోవచ్చు. అది ప్రభుత్వం ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఓకే బాగానే ఉంటున్నాయి అంటారు, ఫ్యూచర్లో ఈ మే నెలలో ఇంకా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నారు. సో ఇలాంటి ఒకవేళ అలాంటి కేసే వస్తే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే జాగ్రత్తలు ఇంకా ఎలాంటి మంచి జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుంది అంటారు? ఇప్పుడు 15 వరకు మామూలుగా ఆల్రెడీ ఇచ్చారు ప్రోగ్రామ్ ఆల్రెడీ, దీన్ని 15 వరకు కొద్దిగా అంటే ఈ 15 చూసి పొజిషను ఇంకొక 1 మంత్ కనుక కొద్దిగా సడలించే టైప్ కర్ఫ్యూ ఉంది, కూర్చు సడలించి 15 దాకా చేస్తే టోటల్గా కంట్రోల్ అవుతుందనే కాన్ఫిడెన్స్ విశ్వాసం ఉంది నాకు కూడా. ప్రభుత్వం చేస్తుందంటారా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందంటారా? డెఫినెట్గా చేస్తుందనే నాకు ఉంది ఆశ. ఓకే, బట్లపెనమరు గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసెస్ ఏమన్నా కనిపించాయంటారా? ఏమండి, అది మామూలుగా చెప్పలేము. అది మామూలుగా ఎందుకంటే ఎవడన్నా ఉండా కూడా చెప్పరు, ఓపెన్గా చేసి చెప్పరు మనకి. దాని గురించి మనం కామెంట్ చేయటం అంతా కరెక్ట్ కాదు. అది నమస్తే అండి గారు. నమస్తే. మీ పేరేంటండి? రజని. రజని గారు, ఇప్పుడు కరోనా వ్యాప్తి గురించి మీరు చూస్తూనే ఉన్నారు కదా టీవీలో, జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? తీసుకుంటున్నారు. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారా? సబ్బుతో కడుక్కుంటున్నారా? శానిటైజర్ యూజ్ చేస్తున్నారండి? ప్రెజెంట్ శానిటైజర్ అయితే లేదండి, మేము సబ్బుతోనే యూజ్ చేస్తున్నాము. మాస్క్లు అలాంటివి ఏమైనా పెట్టుకుంటున్నారా? లేదండి, ఇంట్లోనే ఉంటున్నాము. కర్చీఫ్లు కట్టుకుంటున్నారా? లేదు, కట్టుకోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో శానిటైజర్లు కానీ లేదా మాస్కులు కానీ ఒక 10 రూపాయలు 50 రూపాయల్లో దొరికేవి, ఇప్పుడు ఏమంటున్నారంటే మాస్కులు చాలా కాస్ట్ అయిపోయినాయి. అవును కదా. అవును, మాలాంటి ఇప్పుడు పల్లెటూరు సిటీల్లో అయితే మామూలుగా ఇంత పెంచుతున్నారు, మరి పల్లెటూరులో మీకు నార్మల్ కాస్ట్లకి అవైలబుల్గా దొరుకుతున్నాయా? దొరకట్లేదండి. మేమైతే అంత పెట్టుకొని భరించే శక్తి గల వాళ్ళం కాదు, కాబట్టి మరి ఓటర్ల టైంలో అయితే ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మరి డబ్బులని బ్రాందీలని అయ్యని ఇయని ఓటర్లకి ఇచ్చి సహాయపడుతున్నారు ప్రభుత్వం. అలా కాకుండా మరి ఇలాంటి టైంలో వచ్చి శానిటైజర్ కానీ మరి మాస్కులు కానీ ఇంటింటికి తిరిగి మరి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకుని మరి మాస్కులు ఇస్తే ఇలాంటప్పుడు ప్రభుత్వం ఇంకా చాలా మంచి పని చేసింది అనేది మాకు ఒక అవగాహన వస్తుంది అనే పెడుతుంది. మరి ఈ కరోనా వ్యాధిని మరి ప్రభుత్వం వారు లాక్డౌన్ చేసిన ఈ 14వ తారీఖు ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ అమలు పరిచి మరి మనము కాపాడుకునేది కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడాలన్నదే నా ఉద్దేశం కూడా. ప్రతి ఒక్కరూ ఈ అమలని పాటించాలని, మరి కరోనా యుద్ధానికి అందరూ మేము సైతం అంటూ సిద్ధపడాలని, మరి ఒక రక్షణ కవచంలాగా అందరూ మానవ సమూహంగా కలిసి పనిచేద్దాం, ప్రభుత్వం చెప్పిన దాన్ని విధానాన్ని బట్టి ఆదుకోవాలని తప్పకుండా. మరి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి మార్నింగ్ 6 నుంచి 9 వరకు టైం ఇచ్చారు, ఏ టైంలో అయినా బయటకు వస్తుంటే పోలీసులు కొడుతున్నారు, రీజన్ తెలుసుకోకుండా కూడా మనుషులను బాగా కొడుతున్నారు, హింసిస్తున్నారు అని చెప్పేసి బయట టాక్ ఉంది. సో ఇది కరెక్ట్ డెసిషన్ అంటారా మీరు? కరెక్ట్ అంటే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్ పనా లేకపోతే ఉట్టి లేజీగా పోతున్నారు అనేది తెలుసుకుని చూసుకోవాలి. అయినా ఉన్నంత వరకు ఉన్నంతలోనే సరిపెట్టుకుని వాళ్ళు బిహేవ్ చేయాలి, కానీ ఏమిటో ఇంకేమిటో దొరకదు ఇంకా ఇంతే ఇవ్వాలి అన్నట్టుగా పోయి గుంపులు గుంపులుగా పోవటం అది పద్ధతి బాగులా. అది కూడా చూసి పోలీసులు కొంత యాక్షన్ అడ తీసుకుంటున్నారు, కొంత అమానుషంగా తెలుసుకోకుండా కూడా సరిగా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపున విలేజ్ తీసుకున్నా లేకపోతే ఒక పక్కన సిటీ తీసుకున్నా, ఏ విలేజ్ కానీ సిటీ కానీ ఎవరైతే మంచిగా ఈ ఈ గవర్నమెంట్ చెప్పిన సూచనలు అవన్నీ బాగా పాటిస్తున్నారు అనిపిస్తుంది మీకు, విలేజా లేకపోతే? విలేజెస్లోనే పాటిస్తున్నారు, ఎందుకంటే సిటీస్లోనే గుంపులు గుంపులుగా వెళుతున్నారు, ఎంత చెప్పినా వినకోకుండాను. పేరండి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు, సో మీ ఊర్లో ఏమైనా కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా? లేవండి. బట్లపెనమరు గ్రామమేగా? అవును. ఎవరికి ఎటువంటి విధంగా సోకలేదా? ఏమీ లేదు ఇప్పటికి. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎట్లాంటి జాగ్రత్తలు ఏముంది, శుభ్రంగా ఇంట్లో తింటున్నాం, ఇంట్లో ఉంటున్నాం.
అది మరి చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారా? శుభ్రంగా కడుక్కుంటున్నాం. ఎన్నిసార్లు కడుక్కుంటున్నారు రోజుకి? ఎన్నిసార్లు అంటే ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడల్లా కడుక్కుంటున్నాం, గీత కాడికి వెళ్ళినప్పుడల్లా కడుక్కుంటున్నాం. ఓకే. మరి బ్లీచింగ్ పౌడర్ అన్ని చల్లుతున్నారా? మాకు బ్లీచింగ్ పౌడర్ రాలి, అసలు చుట్టుపక్కల చల్లుతున్నారు కానీ మాకు బ్లీచింగ్ పౌడర్ మా బజారికి రాలి. ఓకే. మరి మీ గ్రామ పంచాయతీలో మీరు ఒకసారి కంప్లైంట్ చేయకపోయారా? ఇస్తారు, ఇవ్వాలి, వద్దాం ఇద్దాం అనుకున్నాము, ఇక అది అశ్రద్ధ అయిపోతుంది. ఈ రోడ్డు చుట్టుపక్కల రోడ్లన్నీ చల్లారా? చుట్టుపక్కల రోడ్లన్నీ చల్లారు, ఇటు గూడెని చల్లారు, ఈ బజారుకి రాలా. ఈ బజార్ ఒక్కటికే రాలేదు. మరి మీరు వెళ్ళి అడగలేదా? అడగల అడగల మొన్న అడిగింది అడిగిందంటే అడిగితే వస్తామన్నారట, రాలా, తెల్లారి కూడా చల్లి వెళ్ళిపోయారట. సరే. ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఎంతవరకే జాగ్రత్తలు? రేషన్ లో ఎంతవరకు వస్తున్నాయి మీకు? రేషన్ ఏమి ఇంతమటుకు ఇవ్వలేదు కదా, ఇస్తే కదా తెలిసేది ఏమవుతుంది. ఓకే. ఏమేమి ఇస్తే ఈ నెల రోజులు మీరు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? గ్యాస్ కావాలి, నూనె కావాలి, పప్పులు కావాలి, బియ్యం కావాలి, కూరగాయలు మరి రావట్లేదు బయట నుంచి, కూరగాయలు కూడా కావాలి. మరి మరి మీరు కూరగాయలు ఇవన్నీ ఎలా తెచ్చుకుంటున్నారు బయటకి? నేను తెచ్చుకోవట్లేదు, ఉన్నాయి వాటినే తింటున్నాం, ఇంట్లో ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇది 15 ఈ నెల 15వ తారీఖు వరకు, 14వ తారీఖు వరకు అని చెప్పారు కదా, అందరూ ఇంట్లోనే ఉండాలి, లాక్డౌన్ ప్రకటించారు కదా, ఇంకా ఇది ఏమన్నా పెంచుతారు అని అనుకుంటున్నారా మీరు? పెంచుతారని అనుకుంటున్నాను నేను. పెంచితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మరి ఒకవేళ బయటకు ఎలా చేస్తుంటే కూడా అది అందరికి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది కదా. బయటకు వెళ్తే పోలీసులు రోజు చూస్తున్నాం కదా, మనిషి బయటకు వెళ్తే అంటే వాళ్ళు కొడుతున్నారు ముందు. పోలీసులు బయటకు వస్తుంటే కొడుతున్నారు కదా, అసలు కొట్టడం అనేది మంచి పని అంటారా? అది కొట్టడం అనేది వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటి అని తెలుసుకుని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి దాన్ని పనిష్మెంట్ ఉండాలి. కానీ కనపడినల్లా మన అసలు చేతులు లాటి ఉంది కదా అని కొట్టేశారు అనుకో, ప్రజలు సగం భయపడిపోతున్నారు ముందు. వాళ్ళు బయట కరెక్ట్ పద్ధతి కాదంటారు, ఎట్లా అవుతుంది? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకా చెప్పేది ఏముంది, ఎవరికి వాళ్ళు శుభ్రంగా ఉండాలి, ఎవరికి వాళ్ళు నీట్గా ఉండాలి. ప్రస్తుతానికి ఎలాంటివి లేవు, తీసుకుంటున్నారని అనుకుంటున్నాం. ఓకే.